ఇందాక ఎవరో ఇక్కడికి రాగానే అడిగాడు ఆర్పి అన్నకి మీకు గొడవ అయింది కదా మీరేంటి ఇక్కడ అని అడిగాడు ఎవరో నన్ను అంటే బేసిక్గా మాకు ఏదో కళ్ళు రగిలేంత పళ్ళు నూరేంత కోపాలు పెంచుకోవడానికి మేము ఫ్యాక్షనిస్టులు కదండి ఆర్టిస్టులు మాకు అంత కోపాలు ఏమి ఉండవు మా మధ్య ప్రొఫెషనల్గా స్టిల్ ఆర్పి అన్నకి నాకు మధ్య విభేదాలు ఉన్నాయి ఆయన అన్నది నేను ఒప్పుకోను నేను అన్నది ఆయన ఒప్పుకోడు కానీ పర్సనల్గా నాకు నా స్టార్టింగ్ స్టేజ్లో నాకు అభి అన్న ఎంత సపోర్ట్ చేశాడో ఆర్పి అన్న కూడా అంతే సపోర్ట్ చేశాడు అంటే నన్ను ఈవెంట్లకు తీసుకెళ్ళడం కానీ అంటే ఒక టీం లీడర్గా ఫస్ట్ డైరెక్టర్లకి నన్ను ప్రపోజల్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ ఆర్పి అన్నే నాకు స్టార్టింగ్ స్టేజ్లో నాకు బాగా హెల్ప్ చేసింది అదీ కాక మేమిద్దరం కలిసి ఆల్మోస్ట్ అమీర్పేట్ ఏరియాలో ఆయన అప్పటికి ఒక టీం లీడర్ స్థాయి నేను ఒక కంటెస్టెంటు ఇద్దరం కలిసి అమీర్పేట్ ఏరియాలో అటు ఇటు తిరగటం ఆయన రూమ్లోనే చాలా రోజులు ఉండడం ఇలా మా రిలేషన్ అంత బాండింగ్ ఉందన్నమాట మా మధ్య కాబట్టి అవన్నీ మిగతావన్నీ తర్వాత విషయాలు ఇలాంటి విషయాల్లో ఆయన ఒక సక్సెస్ అయినప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు మన కూకట్పల్లిలో ఒక బ్రాంచ్ పెట్టాడు అది సూపర్ సక్సెస్ అయింది ఇప్పుడు ఈ మణికొండలో బ్రాంచ్ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆర్పి అన్నది ఇప్పటి కష్టం కాదు ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్ అయింది మనోడు ఇండస్ట్రీకి వచ్చి అంటే ఆల్మోస్ట్ అన్ని రకాల వర్క్స్ చేశాడు అంటే ఒకరి దగ్గర అసిస్టెంట్గా చేశాడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు ఇంకా ఈ సినిమాల కోసం ఆఫీసులకి తిరిగాడు తర్వాత మళ్ళీ జబర్దస్త్ రూపంలో ఒక అవకాశం వచ్చింది దాన్ని సక్సెస్ఫుల్ అయ్యాడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా ఈ చేపల పులుసు బిజినెస్తో ఇంకా సక్సెస్ అయ్యాడు ఇది ఇంకా అన్ని బ్రాంచ్లు పెట్టుకొని బేవత్ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న అండి ఈరోజు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెండవ బ్రాంచ్ కుకట్పల్లి తర్వాత మణికొండ మా స్వస్థలం మణికొండ ప్రజెంట్ సో మా స్వస్థలంకి వచ్చినందుకు వెల్కమ్ రా అండ్ ఇక్కడ రెండో బ్రాంచ్ ప్రారంభానికి విచ్చేసిన పెద్దలు ఆర్పి పట్నాయక్ గారికి అలాగే స్టార్ మేకర్ మా సత్యానంద్ గారికి మా సత్యప్రకాష్ గారికి ప్రొడక్షన్ చీఫ్ అండ్ మా ఆది అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు బేసికల్గా చేపల పులుసు అంటే చాలా ఇష్టం మొట్టమొదటిసారి మా ఇంట్లోనే తినేవాడు చేపల పులుసు భీమవరం చేపల పులుసు అనమాట అది సో చాలా హ్యాపీగా ఉంది నెల్లూరు నుంచి సగటూరు నుంచి ఇక్కడికి ఒక వ్యక్తిగా వచ్చాడు ఈ రోజున ఇలాంటి చేపల బిజినెస్ అంటే చేపల కూర బిజినెస్కి వచ్చి ఒక 10 మందికి పని కూడా కల్పిస్తున్నాడు దానికి కానీ అభినందనలు తెలుపుతున్నాను సార్ మనస్ఫూర్తిగా ఇలాగే సార్ చెప్పినట్టు సత్యనారాయణ సార్ చెప్పినట్టు రోజు దినదిన అభివృద్ధి చెందుతూ రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచెస్ ఓపెన్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ ఓపెనింగ్స్ మమ్మల్ని పిలుస్తామని మనస్ఫూర్తి కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మా ఆర్పీకి వన్ వర్డ్లో చెప్పాలంటే మా ఆర్పి చేపల పులుసు టీఆర్పి రోజు రోజుకి పెరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.